ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం గ్రహస్థితిగతులు రాజ్యస్థితిగతులైనటువంటి కేతువు శని చక్కగా మూడవ ఇంట అర్ధాష్టమ రాహువు మరి చక్కగా పంచమ స్థితిగతుడైనటువంటి కుచుడు షష్టమ స్థితిగతుడైనటువంటి గురువు అష్టమ స్థితిగతుడైనటువంటి సప్తమంలో చక్కగా శుక్రులు మరి అష్టమంలో బుధుడు ఈ యొక్క గ్రహ సంచారం వలన ధనుస్సు రాశి వారికి క్రిందటి వారం కంటే కూడా ఈ వారం కొంచెం బాగుంది అని మనం చెప్పాలి ఆలోచన విధానం ఈ రకం బిజినెస్లు చేస్తే బాగుంటుంది అని చెప్పి సమీక్షలు జరుపుకుని కొత్త రకాల వ్యాపారాలలోకి కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి విషయాలన్నిటిలో కూడా ఈ ధనుస్సు రాశి వారు అడుగు పెట్టడం వలన అర్ధాష్టమ రాహు గ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి మనశ్శాంతి అనేటటువంటిది లోపించడానికి అవకాశాలు ఉంటాయి ఇక వృత్తిలో సడన్ గుర్తింపు సడన్గా మీకు ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది సడన్ ప్రమోషన్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా చక్కగా సడన్గా మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట కాబట్టి కొత్తగా మీకు ఒక ముస్లిం అబ్బాయిలు పరిచయం అవడానికి అవకాశాలు ఉంటాయి అటువంటి వాళ్ళ సలహాల వలన మీరు యావరేజ్గా న్యూట్రల్గా మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మీరు మనం ఇంకా సాధించాలి మనం కొత్త ప్రాజెక్ట్స్ చేయాలి ఎంతసేపు కూడా కెరీర్ పరంగా ఎక్కువగా ఆలోచిస్తూ కుటుంబం పట్ల నెగ్లెక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కొంచెం మీ ప్రవర్తన గురించి హర్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అయితే మీ యొక్క సోదర సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది అలాగే మీ సోదరుల వల్ల నుంచి మీకు ధన లాభము అనేటటువంటిది కనబడుతుంది మీ పిల్లల నుంచి చక్కటి మనశ్శాంతి చక్కటి ఇది ప్రశాంతత అనేటటువంటిది ఉంటుంది అయితే ఇంకా పిల్లల గురించి కొంచెం టెన్షన్ పడతారు ఏ సీట్లు ఏ కాలేజ్ అని ఇక ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి మీ ఇంట్లో కానీ బయట కానీ దానం చేయండి లేదా సున్నండ్లను తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా దానం చేయండి అలాగే ఈ యొక్క గురుడు కోసము మీరు ఔదుంబర వృక్షము ఏదైతే మేడి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఔదుంబర వృక్ష సేవ చేసుకొని వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఆ యొక్క చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఆ యొక్క చపము అనేటటువంటిది మీరు చేసుకోవడం ద్వారా ఈ వారం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు